అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్లో నేడు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది తమిళనాడు కర్ణాటక కేరళ మీదుగా ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం. నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మండుస్ తుఫాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో నిన్న కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి విశాఖపట్నం బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు భయపెట్టాయి. తుఫాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి అని రైతులు వాపోతున్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.